మీరు అనుకోవచ్చు ఇదే టచ్ ఇవన్నీ చెప్తా ఉంది అని హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ వ్లాగ్లో కంప్లీట్గా నేను లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా నాకు ఇట్లా బాగోలేదు సంథింగ్ అయింది అని చెప్పి సో ఈ వ్లాగ్లో అయితే డీటెయిల్డ్గా మాట్లాడుతున్నానండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చూడండి ఎందుకంటే నేను మాట్లాడిన పార్ట్ మాత్రమే చాలా లెందీగా ఉంది నేను ఎక్కడా కట్ షార్ట్ చేయకూడదు అని అనుకున్నాను ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్గా ఏంటి నడుస్తుంది ఎలా ఉంటుంది ఎంత కన్ఫ్యూజ్డ్గా ఉంటున్నారు నేను ఒక్కదాన్నే కాదు ఆల్మోస్ట్ అందరిళ్ళల్లో ఉండే కదే సో నా వంతు నా షేర్ నేనైతే చేసుకుంటున్నాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి ఇక్కడ ఏంట ఇలా పిచ్చి దానిలాగే గుర్తు అనుకుంటారేమో యాక్చువల్గా నాకు అప్పటికి బాగాలేదు బట్ స్టిల్ పిల్లలతో కలిసి ఇట్లా అయితే మేనేజ్ చేశాను అనమాట ఒక వీక్ అంతా చెప్పాలంటే ఈయన హెల్ప్ చేశారు అందుకని కొంచెం ఈజీ అయింది బాగున్నప్పుడు పడుకుని బాగున్నప్పుడు కొంచెం వీళ్ళతోటి అట్లాగైతే స్పెండ్ చేశాను సోయా అది మీకైతే ఈ వ్లాగ్లో నేను చెప్పదలుచుకునేది అయితే అర్థమవుతుంది అనుకుంటున్నాను ముందే చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి మీ వాల్యుబుల్ థాట్స్ ఏవైతే ఉన్నాయో నా కింద కమెంట్ సెక్షన్లో మాత్రం షేర్ చేసుకోవడం అసలుకి మర్చిపోద్దు అండ్ నెక్స్ట్ వచ్చే క్లిప్పింగ్స్ కొంచెం డిస్టర్బింగ్గా ఉంటాయి ఇష్టం ఉంటేనే చూడండి ఇంకా కింద

హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను చాలా బాగున్నాను అన్న పదానికి వెనక అలా చాలా అర్థం ఉంది అదైతే మీరు అందరూ మాటలను అర్థం చేసుకోవచ్చు సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నారంటే కనుక మీకు ఆల్రెడీ తెలిసే ఉండి ఉంటుంది బాబు బర్త్డే వ్లాగ్కి ముందు చాలా రోజులు నేను పెట్టలేదు ఎన్ని రోజులు నేను కౌంట్ కూడా చేయలేదు అంటే ఏమో మరి తెలీదు బట్ ఏమైందంటే ఐ థింక్ నేను ఆ రోజు కూడా వ్లాగ్ చేస్తున్నట్టున్నాను అంటే ఫ్రైడేనో ఏమో లాస్ట్ ఫ్రైడే అనుకుంటా బయటికి వెళ్ళాను అండ్ సాటర్డే అందరం కలిసి షాపింగ్కి వెళ్ళాము బాబు బర్త్డే మండే అనమాట సో వాడి కోసం అని చెప్పి అవి తీసుకోవడానికి వెళ్ళాము బాగా అంటే నేను వీడియో క్లిప్పింగ్స్ ఏమీ తీయలేదు ఎందుకంటే కంప్లీట్ గా ఫోకస్ అంతా వాడి మీద పెట్టాను అనమాట ఎందుకంటే వాడు ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తున్నాడు బర్త్డే రోజు యూజువల్ గా మే నెలలో బర్త్డేస్ అంటే మీకు అందరికి తెలిసిన విషయమే ఇండియాలో ఉంటే కనుక అసలుకే అవ్వదు మే నెలలో బర్త్డేస్ అంతా ఇంట్లోనే జరుగుతాయి సో స్కూల్ అయితే వెళ్లారు కదా పిల్లలు వాడు ఫస్ట్ టైం వెళ్ళబోతున్నాడు స్కూల్ కి వాడు బర్త్డే రోజు సో కొంచెం మంచిగా ఉండాలి కదా అన్నట్టుగాని షాపింగ్ కి అయితే వెళ్ళాము అందరం కలిసి బయటకు వెళ్ళాము బట్టలు అవి తీసుకున్నాము మొత్తం డెకరేషన్ ఐటమ్స్ వాడికి తెలియకుండా సీక్రెట్ గా అవి తీసుకుని ఇంటికైతే వచ్చాను ఇంటికి రాగానే సడన్ గా ఏమైందో తెలీదు చలి చెలి స్టార్ట్ అయింది అనమాట వనకడం స్టార్ట్ అయింది షివరింగ్ వస్తా ఉంది నాకైతే నేను అనుకున్నాను మేము వెళ్ళినప్పుడు కొంచెం విండీగా ఉండింది బట్ స్టిల్ నేను జాకెట్ వేసుకునే ఉన్నాను జాకెట్ వేసుకునే ఉన్నాను కంప్లీట్ గా కవర్ చేసుకునే ఉన్నాను మేబీ క్లైమేట్ వలన నాకు అలా అనిపిస్తుందేమో అన్నట్టుగా నేను అనుకున్నాను కానీ సడన్ గా కొంచెం నా ఒళ్ళు వేయడం ఎక్కడ అట్లా అనమాట డౌట్ వచ్చింది వెంటనే పాపకి చెప్పాను థర్మోమీటర్ తీసుకురా ఉంది అక్కడ అని చెప్పి సరే తనైతే తీసుకుని వచ్చింది పాప పెట్టుకుని చూడంగానే హై ఫీవర్ అనమాట ఆల్మోస్ట్ లైక్ నైన్టీ థర్టీ ఎయిట్ ఉంది థర్టీ ఎయిట్ అంటే వన్ నాట్ వన్ హండ్రెడ్ ఆ టై అలా అనమాట సో అప్పుడు నాకు అనిపించింది సంథింగ్ ఇస్ రాంగ్ అని చెప్పి ఫస్ట్ అనుకున్నాను మేబీ చల్లగా ఉండేటప్పుడు వెళ్ళాం కాబట్టి అలా అయింది తగ్గిపోతుందేమో అని కానీ అలా అవ్వలేదు కంటిన్యూస్ గా పెరుగుతానే ఉంది అనమాట ఎంతకి తగ్గట్లేదు నాకు ఎప్పుడు అలా అవ్వలేదు ఒకవేళ ఏదన్నా వెచ్చగా అనిపించిన వాళ్ళు వెంటనే దానికదే తగ్గిపోయేది కానీ తగ్గలేదు వేడి అట్లాగే కంటిన్యూ అయింది అనమాట సో అప్పుడు ఇంక ఈయన లేసి పారాసెటమాల్ ఇచ్చి ఆల్విడాన్ ఇచ్చినట్టున్నారు సో ఆల్విడాన్ అది ఇచ్చి వేసుకున్నాను వేసుకున్నాక వణుకు స్టార్ట్ అయింది వణుకు ఎట్లా ఉంటుంది అంటే కాంట్రాక్షన్స్ అసలు తట్టుకోలేకపోయేదాన్ని చాలా దారుణంగా ఉండింది సోఫాలోనే కూర్చుని ఉన్నాను ఎందుకంటే పడుకుంటే ఇంకా దారుణంగా ఉంటుందని నాకు తెలుసు అందుకని సోఫాలోనే కూర్చున్న బెడ్షీట్ వేసుకుని వణుకు తా ఉన్నా అనమాట ఆ ఒక్క పూట నాకు అసలు అర్థం కాలేదు ఏం జరుగుతుందని ఆ నైట్ అయితే హార్బుల్ అసలు నిద్ర పట్టలేదు తెల్లార్జామున్ వరకు వణుకుతానే ఉన్నాను ఫోర్ కో ఏమో నాకు నిద్ర పట్టేది సో ఆల్మోస్ట్ లైక్ ఇది ఒక ఫైవ్ డేస్ నడిసినట్టుంది ఈ ఫీవర్ ఇష్యూస్ వనకటం ఒక ట్యాబ్లెట్ పవర్ ఒక ఫోర్ అవర్స్ ఉండేది అది తగ్గుతుంది అనగా మళ్ళీ నాకు వణుకుడు స్టార్ట్ అయిపోయేది వణుకుడు స్టార్ట్ అవుతుందంటే టెంపరేచర్ వస్తుందని అసలు నైట్స్ అయితే పోయేదాన్ని కాదు నిద్ర పట్టేది కాదు అసలుకి వణుకుతూ వణుకుతూ ఎప్పుడు కోపం పడుకునేదాన్ని అనమాట చాలా దారుణంగా భక్రమైన మైగ్రేన్ హెడేక్ మార్నింగ్ లేవటం లేవటం మైగ్రేన్ హెడేక్ తోటి లేసాను మైగ్రేన్స్ ఎలా ఉంటాయో నాకు చాలా బాగా తెలుసు బట్ ఈ మధ్య కాలంలో అంత ఫ్రీక్వెంట్ గా రాలేదు ఈ మధ్య బాగా వచ్చింది ఫీవర్ తో పాటు మైగ్రేన్ ఎవ్రీడే మార్నింగ్ అనమాట ఏం చేసినా సరే తగ్గేది కాదు దారుణంగా ఉండింది టైం పీరియడ్ అంతా బట్ ఎందుకన్నా మంచిది అని చెప్పి కోవిడ్ టెస్ట్ చేయించుకుందాము అంటే ఇవన్నీ కొత్త ఫీవర్ ఒకటి కోవిడ్ కిస్ అయినా బట్ నాట్ లైక్ ఇంత హై టెంపరేచర్ ఈ మధ్య పీరియడ్లో ఈయన డాక్టర్స్ని కన్సల్ట్ చేయడం అయింది ఆన్లైన్లో లో మాట్లాడారు ఈయన డాక్టర్స్ తోటి వాళ్ళంటాం ఏంటంటే కంప్లీట్గా రెస్ట్ తీసుకోండి లిక్విడ్స్ ఎక్కువ తాగమని చెప్పండి మీ వైఫ్ని ఏం కాదు పారాసెటమాల్ తీసుకుంటా ఉండండి ఎవ్రీ సిక్స్ అవర్స్ ఒకసారి థౌసండ్ ఎంజీ తీసుకోమని చెప్పండి అని అన్నారు సో నేను అదే చేశాను అనమాట థౌజండ్ నుంచి అలా తీసుకున్నాను సిక్స్ అవర్స్ కి ఒకసారి కొన్ని కొన్నిసార్లు ఫోర్ అవర్స్ కి ఒకసారి కూడా తీసుకున్నాను సో అప్పటికి కొంచెం కంట్రోల్ అయింది బట్ ఈ మధ్యలోనే కోవిడ్ టెస్ట్ సెల్ఫ్ టెస్ట్ ఆర్డర్ చేసుకున్నాము ఇక్కడ సెల్ఫ్ టెస్ట్ కూడా ఉంటుంది మనం కూడా డ్రైవ్ ఇన్ వెళ్ళొచ్చు నియర్ బై కోవిడ్ టెస్ట్ సెంటర్ కి మనం బయటికి వెళ్ళటానికి ఎందుకు అని అనుకుంటే కనుక మనం ఇంట్లోనే టెస్ట్ చేసుకుని వాళ్ళకి పంపించేసేయచ్చు అనమాట సో సెల్ఫ్ టెస్ట్ అనేది పెట్టుకున్నాము పెట్టుకుంటే వచ్చింది చేశారు ఈయన ఈయన టెస్ట్ చేశారు చేసి మళ్ళీ మేము రిటర్న్ పంపించాము నెక్స్ట్ డేనే రిజల్ట్స్ వచ్చినాయి నాకైతే గట్టి నమ్మకం ఉంది ఎట్లయినా కోవిడ్ కాదు అని చాలా షోర్ ఉన్నా అనమాట నేను స్టార్టింగ్ నుంచి ఎందుకునో తెలీదు ఐ వాజ్ హండ్రెడ్ పర్సెంట్ షూర్ అనమాట ఇది కోవిడ్ కాదు అని చెప్పి బట్ బట్ కాదు రిజల్ట్ రాంగ్ నాకు అసలు ఏడు పొక్కటే తక్కువ అనమాట నా వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది ఏడ్ చేశాను నెగిటివ్ అని వచ్చింది సో చాలా హ్యాపీ అనిపించింది అమ్మయ్యా నెగిటివ్ వచ్చిందని ఆల్రెడీ ఒక్కసారి అవన్నీ చూసిన దాన్ని ఎట్లా ఉంటుంది ఏంటి అని మళ్ళీ నేను ఆ ఫేస్కి వెళ్ళకూడదు అని అనుకున్నాను ఒకవేళ వచ్చినా ఐల్ బి రెడీ బట్ ఇట్లా అయితే కాదు ఎందుకంటే పిల్లల్ని చూసుకుంటూ కోవిడ్ అంటే చాలా కష్టం నేను రెడీగా లేని దానికి సో అనుకున్నాను ఎట్లయినా సరే ఇది కాదు ఇది కాదు అని దేవుడికి దండం అన్నం పెట్టుకుంటానే ఉన్నా ప్రేయర్ చేసుకుంటానే ఉన్నాం అందరం కలిసి రోజు రాత్రి పడుకునే ముందు పిల్లలు నచ్చుటూరే తిరుగుతున్నారనమాట నీకు జ్వరం ఇప్పుడు తగ్గుద్దమ్మా ఇప్పుడు తగ్గుద్దమా అని ఈ మధ్యలోనే బర్త్డే కూడా అయింది అసలు ఎంత ఓపిక లేకుండా ఉన్నా సరే చాలా కష్టపడ్డా అనమాట వాడు హ్యాపీగా ఉండాలి వాడికి గుర్తుండాలి నేను అట్లా సిక్ అయి ఉంటూ వాడు బర్త్డే చేయకూడదు అని చెప్పి చాలా ట్రై చేశాను అండ్ వాడు చాలా హ్యాపీ అయిపోయాడు సో అది అది జరిగింది అండ్ నెగిటివ్ రాగానే అమ్మాయే అనుకున్నాము నెక్స్ట్ డే నాకు నెగిటివ్ వచ్చిన నెక్స్ట్ డే బాబు తగ్గడం స్టార్ట్ చేశాడు స్టఫ్ నౌస్ కూడా అని చెప్పను జస్ట్ అట్లాగా కొంచెం అంటే అనీజీగా ఉందనమాట బ్రీదింగ్ అనేది బట్ పర్వాలేదు మెడికేషన్ అది వాడుతున్నాము ఏం కాదనే ధైర్యం అయితే నాకు ఉంది నాకు ఫీవర్ వచ్చిన రీజన్స్ అయితే వేరే అని నాకు అనిపిస్తుంది సో అందుకని నేను తొందరగానే ఇక్కడ డాక్టర్స్ అపాయింట్మెంట్ అనేది అంత ఈజీగా దొరకదు సో అది తీసుకుని వెళ్ళాలి చెక్ చేయించుకోవాలి అట్లయితే అనుకున్నాను మనం లేడీస్ హెల్త్ విషయంలో చాలా నెగ్లెక్ట్ చేసేస్తాం నేను ఇన్నాళ్ళు చాలా చాలా నెగ్లెక్ట్ చేశాను ఎప్పుడో చేసుకోవాల్సింది హెల్త్ చెకప్స్ అంటే నేను అన్ని వీడియోస్లో అయితే షేర్ చేయను కానీ చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి హెల్త్ పరంగా సో చెక్ చేయించుకోవాలి అని నేనైతే అనుకుంటున్నాను యాజ్ ఫోన్ యాజ్ పాసిబుల్ సో అప్డేట్స్ ఏదైనా ఉంటే కనుక నేను ఖచ్చితంగా షేర్ అయితే చేస్తాను అంటే షేర్ చేయగలిగే అప్డేట్స్ ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా షేర్ చేస్తాను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏదైనా సిక్నెస్ వస్తే ఏదైనా కానివ్వండి కోవిడ్ అనే కాదు ఏదైనా సిక్నెస్ వస్తే ఫస్ట్ పాయింట్లో పానిక్ అవ్వకుండా ఉండటం ముందరే భయపడిపోతాం అనమాట ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుంది మనకి అనుకుంటూ ఈవెన్ నేను కూడా పానిక్ అయ్యాను నేను కూడా భయపడ్డాను ముందు నాకు ఎందుకు ఇంత టెంపరేచర్ వస్తుంది రీజన్ లేకుండా ఎందుకు వస్తుంది ఇది వరకు అంత టెంపరేచర్ ఎప్పుడు రాలే వచ్చింది కానీ ఈ మధ్య కాలంలో ఎప్పుడు రాలేదు ఎందుకు వస్తుందా ఏంటా అని చాలా భయపడ్డాను తర్వాత అనిపించింది ఏం కాదు ట్యాబ్లెట్ వేసుకుంటూ తగ్గిపోతుంది అని కొన్ని డేస్ పడుతుంది ఆ టైర్డ్నెస్ నాకు ఇప్పటికీ ఉంది ఆ ఫీవర్ టైర్డ్నెస్ అనేది కొన్ని డేస్ పడుతుంది సిక్ అయితే బాడీ అనేది ఇట్స్ ఓకే ఫీవర్ రావటం అనేది చాలా నేచురల్ అసలు ఫీవర్ ఎందుకు వస్తుంది అంటే ఏదన్నా ఎలర్జీకి మన బాడీ రియాక్ట్ అయ్యి దాన్ని ఫైట్ అంటేనే ఫీవర్ వస్తుంది అంటే విచ్ ఇస్ ఎ గుడ్ సైన్ మీ బాడీ బాగా ఉంది యాక్టివ్గా గా పనిచేస్తుంది అని అర్థం అంత టెంపరేచర్ వస్తుందంటే సో డోంట్ గెట్ పానిక్ అట్ ఫస్ట్ పాయింట్ నేను చెప్పాలనుకున్నది అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఏదైనా సరే అది కోవిడే అని ఆలోచించుకోండి ఎందుకంటే మీరు అంత నెగిటివిటీ పెంచేసుకుంటున్నారనమాట కోవిడ్ చుట్టూరుని అంత నెగిటివిటీ పెంచేసుకుని ఇంకా ఏది వచ్చినా సరే సిక్నెస్ ఏదైనా సరే ఇది ఇంకా కోవిడే అని అనుకుంటే బై ఛాన్స్ అది కోవిడే అని అనుకోండి మీరు ఎంత లో అయిపోతారో ఒకసారి ఆలోచించండి సో అందుకని ప్రతిదీ దానికి రిలేట్ చేసుకోవద్దు ప్రతీది అదే అని అనుకోవద్దు డౌట్ పడ్డంలో తప్పలేదు బట్ అంత నెగిటివ్గా గా అయితే ఆలోచించొద్దు అని చెప్తున్నాను ఎందుకంటే ఎక్కువ లైఫ్స్ అనే పోతున్నాయి ఐ అగ్రి బట్ అట్ ద సేమ్ టైం రికవరీ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు నేను కూడా చూసాను ఈయన రికవర్ అయ్యారు ఇంకా చాలా మంది ఉన్నారు రికవర్ అయిన వాళ్ళు సో రికవరీ అనేది కూడా ఉంది అంటే ప్రతిదీ మన మనం ఎలా తీసుకుంటున్నాం సిచ్యువేషన్ ని అనే దాన్ని బట్టే ఉంటుంది మనం ధైర్యంగా ఉంటే అది మనల్ని ఏది చేయలేదు సో అది నేను చెప్పాలనుకున్నది ఇక్కడ భయపడకుండా ఏదైనా సరే స్ట్రాంగ్గా ఎదుర్కోండి అండ్ ప్లీజ్ వ్యాక్సిన్స్ని ని ట్రస్ట్ చేయండి వ్యాక్సిన్స్ చాలా మంచివి ఒక విధంగా అంటే వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళు కూడా చనిపోతున్నారు కదా అని చాలా మంది చెప్తున్నారు ఈ మధ్యన నా చుట్టుపక్కల నేను వినటం అదే అనమాట వ్యాక్సిన్స్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ అని ఎవరు గ్యారంటీ ఇవ్వలేదండి వ్యాక్సిన్ తీసుకోగానే మీరు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ మీరు సూపర్ మ్యాన్ అయిపోయారు మీకేమి రాదు కోవిడ్ అని కాదు మీరు తీసుకున్నట్టుగానే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఆఫ్ ద పీపుల్ అన్నా తీసుకుంటే గానీ సేఫ్టీ అనేది రాదు సే ఒక ఒక ఎన్విరాన్మెంట్ అనేది ఫామ్ అవ్వదు సేఫ్గా సో మీరు తీసుకోవడం మాత్రమే కాదు పక్కన వాళ్ళందరూ తీసుకోవాలి అందరూ తీసుకున్న అట్మాస్ఫియర్ లో మీరు ఉండాలి అండ్ ప్లీజ్ మాస్క్ వేసుకునే బయటకు వెళ్ళండి మీరు వ్యాక్సిన్ వేసుకున్నంత మాత్రాన మీరు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ మీరు మాస్క్ తీసేసుకుని తిరుగుతానంటే కాదండి సేఫ్టీ ఎవ్వరూ అష్యూరెన్స్ ఇవ్వలేదు ఇక్కడ పాయింట్ ఏంటి అంటే మన బాడీని ఆల్రెడీ వ్యాక్సిన్ రెడీ చేసి పెడుతుంది అనమాట ఇన్ కేస్ కోవిడ్ ఫ్యూచర్ లో ఎప్పుడన్నా వస్తే గనక అది గట్టిగా ఇప్పుడున్న ఇంపాక్ట్ చూపించకుండా మైల్డ్ గా ఉండాలి అని ఇప్పుడు ఇండియాలో ఉన్న నడుస్తున్న కోవిడ్ ఇది అనేది మ్యూటెంట్ బాగా రిగరస్ గా సో అది దానికి రెడీ అవ్వలేదు మన డాక్టర్స్ సో అందుకని ఇట్లాంటి సిచ్యువేషన్ అనేది నడుస్తుంది ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు ఇంత ఆక్సిజన్ షార్టేజ్ వస్తుంది అంటే ఎట్లా ఉంట ఎట్లా ఉందంటే ఎక్కువ టైం ఇవ్వట్లేదు అనమాట పాజిటివ్ వచ్చి వన్ త్రీ వన్ టు త్రీ డేస్ లోనే కండిషన్ సింప్టమ్స్ అనే వర్స్ట్ అయిపోతున్నాయి సో అంత టైం ఉండట్లేదు వాళ్ళకి బెడ్స్ ఉంచడానికి ఆక్సిజన్ మెడిసిన్స్ ఇంజెక్షన్స్ ఇవన్నీ అందుకని బ్లాక్ మ్యాక్ మార్కెట్ అవ్వటము ఇట్లా ఇదంతా నడుస్తుంది ఇదంతా ఎప్పుడు స్టేబుల్ అవుతుంది అంటే వన్స్ మీరు గా మాస్క్ వేసుకుని మీరు ఇంట్లోనే ఉంటూ మాక్సిమం పనుల వరకు ఏదన్నా ఎమర్జెన్సీ వచ్చి బయటకు వస్తే తప్పితే చాలా జాగ్రత్తగా ఉంటేనే మనకి మళ్ళీ రోజులు అనేవి నార్మల్ అవుతాయి సో ప్లీజ్ అందరూ వ్యాక్సిన్ వేసుకోండి సేఫ్ గా ఉండండి నేను ఇది ఇదే చెప్పాలనుకున్నది సో అదండి ఐ హోప్ మీకైతే నేను చెప్పాలనుకున్నది అర్థమైంది అని అనుకుంటున్నాను ఇందులో లేడీస్ వ్యాక్సిన్ తీసుకోవచ్చా తీసుకోకూడదని ఖచ్చితంగా తీసుకోవచ్చు అండి ప్రెగ్నెంట్ లేడీస్ అయితే నేను గ్యారంటీగా పక్కాగా ఎలాంటి ఎఫెక్ట్ లేదు అని ఎక్కడా చదవలేదు వినలేదు కూడా బట్ బ్రెస్ట్ ఫీడింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ డెలివరీ అయిపోయిన మదర్స్ అయితే మాత్రం తీసుకోవచ్చు ఏది కాదు ఇంకా మీరు మీ ఫీడింగ్ తోటి పిల్లలకు కూడా ఇస్తున్నారు కాబట్టి చాలా మంచి పాయింట్ అది చాలా మంచిది కూడా సో ఏది కాదు ధైర్యంగా తీసుకోండి వ్యాక్సినేషన్ని అండ్ యా అదే స్టే హోమ్ స్టే సేఫ్ అండి నేనైతే ఏదో చెప్పాలనుకున్నాను పిల్లలకి ఇప్పటికి బాగాలేదు తగ్గుతున్నారు పక్కన ఆడుకుంటున్నారు నేను ఇటు వచ్చి మాట్లాడుతున్నాను లాస్ట్ వీడియోలో ఎక్కువ క్లారిటీగా లేదనమాట ఈ మధ్యలో నేను కూడా సిక్ అయ్యాను సిక్ అయి మళ్ళీ పూంచుకున్నాను ఐ హోప్ మళ్ళీ నేను నార్మల్ ఎనర్జీకి వస్తానని ఇంకా నేను అంత ఎనర్జీక్ అయితే పని చేయట్లేదు కొంచెం పని చేస్తున్నాను కొంచెం బ్రేక్ తీసుకుంటున్నాను నాకు అర్థమయ్యింది ఏంటి అంటే మరీ టూ మచ్ ప్రెషర్ తీసుకోకుండా ఉండాలి అని అంటే ఏదో అన్ని నేనే చేసేయగలను అని అన్ని మేధేజ్ చేసుకుని ఒకటేసారి చేసేయడానికి ట్రై చేస్తానన్నమాట నేను అంత సూపర్ ఉమెన్ని ని కాదు నేను కూడా నార్మలే నేను కూడా గ్యాప్స్ ఇచ్చుకుంటూ పని చేసుకోవాలని నాకు అర్థమైంది సో అదే చేస్తున్నాను అనమాట కొంచసేపు బ్రేక్ తీసుకుంటున్నాను కొంచసేపు పని చేస్తున్నాను కొంచసేపు పిల్లలతో గడుపుతున్నాను కొంచెంసేపు ఇంకేదన్నా అట్లా ఎంతసేపు కిచెన్లోనే పని చేసుకుంటూ లేదంటే క్లీనింగు బట్టలు ఇదే గోల్లో ఉండట్లేదు బ్రేక్ తీసుకుంటూ చేస్తున్నాను సో అది మీరు కూడా అట్లాగే ఉండండి మెయిన్గా ఆడవాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు హెల్తీగా ఉంటున్నారంటేనే ఇల్లు కొంచెం బాగుంటుంది నా ఉద్దేశం అది అందరూ హెల్దీగా ఉంటారు అందరికీ టైం టైంకి అన్ని అందుతా ఉంటాయి అని మీరు అనుకోవచ్చు ఇదేంట పిచ్చిదానిలాగా ఇవన్నీ చెప్తా ఉంది అని నా వంతు హెల్ప్ నేను చేయాలని అనుకున్నాను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే ఎవరో ఒక్కరికన్నా హెల్ప్ అయితే అది నాకు చాలు అండ్ మీకు తెలుసో తెలీదో ఇన్స్టాగ్రామ్ లో నన్ను ఫాలో చేసి కొంతమందికి నేను హెల్ప్ చేస్తున్నాను అనమాట విజయవాడ చుట్టుపక్కల ఏదన్నా అవసరం వచ్చినా సరే అంటే ఆక్సిజన్ సంబంధించి మెడిసిన్స్ ఇట్లా ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ తెలియదు కదా మనకి బయటకు వెళ్ళే పరిస్థితి కూడా లేదు నాలుగు చోట్ల తిరిగి ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతున్నాయని వెతికే సిచ్యువేషన్ కూడా కాదు ఇప్పుడు సో అందుకని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కష్టపడుతున్నారు త్రూ దట్ గ్రూప్ నేను హెల్ప్ చేస్తున్నా అనమాట కొంతమందికి అయితే చేయగలిగాను చాలా హ్యాపీ అనిపించింది ఈయనైతే రోజు అదే పని ఆఫీస్ పనితో పాటు ఇంకా అది కూడా ప్యారల గా అనమాట ఏదో ఒకటండి అందరికీ హెల్ప్ చేస్తా ఉంటే ఎంతో కుంత అన్న దేవుడు ఏమంటారు ఆయన దయని మన మీద ఉంచుతారు అని అంటారు కదా అట్లా అది నేను నమ్ముతాను ఆయన చెయ్యి ఎప్పుడు మా మీద ఇట్లానే ఉండాలని కోరుకుంటూ మీరు కూడా ప్రేయర్స్ చేసుకోండి ప్రేయర్స్ కన్నా మించిన ఇది అనేది ఏది లేదు ధైర్యంగా ఉండండి సేఫ్గా ఉండండి మాస్క్ వేసుకునే బయటికి వెళ్ళండి డబల్ మాస్క్ పెట్టుకుని ఒక్క మాస్క్ కూడా కాదు ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోండి ఇవన్నీ చేసి నేను సేఫ్ గా ఉన్నానని అనిపించింది నాకు నెగిటివ్ వచ్చిందని చూడంగానే చాలా భయపడిపోయాను ఎక్కడ పాజిటివ్ వస్తే ఎట్లా ఉంటుందా అని చెప్పి బట్ ఇవన్నీ నేను ఇక్కడ ఫాలో అయ్యాను అనమాట స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడల్లా మాస్క్ పెట్టుకుని ఉండటము శానిటైజ్ చేసుకోవడం ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అవన్నీ రూల్స్ నేను ఫాలో అయ్యాను కాబట్టి ఇప్పుడు నేను సేఫ్గా ఉన్నాను అని నాకు అనిపించింది సో ప్లీజ్ మీరు కూడా అంతే జాగ్రత్తగా ఉండండి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఏదో మాట్లాడాను మీకైతే కొంచెం అన్న హెల్ప్ అయింది అని అనిపిస్తే కనుక కింద కమెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఇదంతా ఇప్పటి వరకు చూస్తున్నారంటే మీ థాట్స్ ఏంటి మీరు కూడా ఇట్లా ఇట్లాంటి వింతైన టైం పీరియడ్ని ఎక్స్పీరియన్స్ చేశారా నా కింద కమెంట్ చేసి చెప్పండి సో యా ఈ ఇది వ్లాగ్ ఎంతవరకు కంటిన్యూ చేస్తానో నాకైతే తెలీదు బట్ మీరైతే చూస్తూ ఉండండి ఒకవేళ వ్లాగ్ కంటిన్యూ అయిందంటే కనుక నేనైతే మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఈ స్టాక్ హోమ్లో వెదర్ ఏమో కానీ నాకు అస్సలు అర్థం కాదు ఒక్కోసారి మంచిగా ఎండ వస్తుంది అమ్మాయి ఎండ వచ్చేసింది ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకుంటాను నెక్స్ట్ మూమెంట్కి వర్షం పడుతుంది అండ్ చెప్పాను కదా అంతకుముందే అన్లిస్టెడ్ చూస్తున్నామని చాలా చాలా నచ్చింది మాకైతే సో దాంట్లో ఏంటంటే అన్ని ఫుడ్స్ అనమాట రకరకాల ఇండియన్ ఫుడ్స్ చూపిస్తూ ఉన్నారు సమోసా కూడా చూపించారు బాగా నోరు ఊరిపోయింది సో అందుకని సమోసా తెప్పించుకున్నాం అనమాట వెజిటేబుల్స్ ఆర్డర్ చేసుకునేటప్పుడు సమోసా కూడా తెప్పించుకుని ఒక ఈవినింగ్ అయితే అది చేశాను అది ప్లెయిన్ సమోసా మాత్రమే వచ్చింది సో నేను పుదీనా చట్నీ అండ్ మీఠా చట్నీ రెండు నేనే చేశాను అండ్ మళ్ళీ యోగా మీద పడ్డారు పిల్లలు నేనే చెప్పాను ఎందుకంటే నా నుంచి బాబుకి కూడా స్టార్ట్ అయింది కదా ఏ ఇన్ఫెక్షన్ అయితే ఉందో సో అందుకని ఇంకా యోగా చేస్తే మంచిది అని చెప్పి వాళ్ళ చేత యోగా చేపిస్తున్నాను వాళ్ళతో పాటు నేను కూడా చేస్తున్నాను చేసిన రోజు మాత్రం ఖచ్చితంగా డిఫరెన్స్ చూడొచ్చండి చాలా బాగుంటుంది బ్రీతింగ్కి సంబంధించి మెయిన్ ప్రాణాయామ ఇంకా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎక్కువ చేపిస్తున్నా అనమాట సో అదైతే అది ఇప్పటికి నేను మాట్లాడేటప్పటికీ కొంచెం పర్వాలేదు బట్ అయినా సరే ఇంకా ఉంది దగ్గు అది దగ్గు తొందరగా పోదు పిల్లలకి మాములు కానీ జ్వరము జలుబు అయితే కొంచెం తగ్గుద్దు కానీ దగ్గు మాత్రం అంత ఈజీగా తగ్గదు సో నేనైతే మ్యాక్సిమమ్ ట్రై చేస్తున్నాను వాళ్ళకి తొందరగా తగ్గించడానికి మళ్ళీ స్కూల్కి పంపించడానికి సో అదండి ఇదైతే జరిగింది ఎక్కడికి వెళ్ళకపోయినా సరే ఎందుకని ఎట్లా అవుతుందో నాకు అస్సలు అర్థం అస్సలు అంటే అస్సలు అర్థం కావట్లేదు ఎక్కడికి వెళ్ళకపోయినా ఎందుకని ఇట్లా అవుతుంది అని బట్ ఏమోనండి ఇదైతే జరిగింది ఇట్లాగే చాలామంది చాలా గా ఉన్నారు నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఈయన ఫ్రెండ్స్ అట్లా చెప్తానే ఉన్నారు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇది ఉందన్నమాట సో అవన్నీ నాకు ఇంకా మతిపోతుంది మా మమ్మీ ఏమనిందంటే ఎవ్వరు ఏం చెప్పినా సరే నీ బుర్రకు పెట్టుకోబాకు ఎక్కువ బ్రెయిన్కి తీసుకోబాకు కష్టపడకు అని చెప్పి సో అదైతే నేను ట్రై చేస్తున్నాను ఎక్కువ బుర్రకు తీసుకోకుండా ఉండటానికి ఈ బ్లాగ్కి అయితే ఇంతేనండి చెప్పాను కదా కమెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి నేను మళ్ళీ నా నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుంటాను బాయ్ బాయ్